హాయ్ యూర్స్ ఇప్పుడు చెప్పబోతున్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు గతంలో నాకు తెలిసి ఒక మూడు సంవత్సరాలు మేము అవుతున్నట్టుంది మహిళే ఫోన్ చేసి శివగారు ఇట్లా మాకు తెలిసిన వాళ్ళు గిఫ్ట్లు అవి పంపారు ఎయిర్పోర్ట్లో ఆగాయంట కస్టమ్స్ డ్యూటీ కట్టాలి అండ్ జిఎస్టీ మీద అమౌంట్ అంటున్నారు సో కొంత అమౌంట్ పంపాము ఇంకా కొంత అంటున్నారు అని అనగానే ఒకటే అన్న ఇంత అమాయకులు ఏంటండి అసలు అటువంటి అండి వాళ్ళు పంపేటప్పుడు అన్ని క్లియర్ చేసి పంపుతారు ఇక్కడ మీరు రోపే కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదండి వాళ్ళు ఏమేమి పంపారు ఏంటి మొత్తం కూడా చెప్పున్నారు అండ్ అవతలు మాకు బాగా క్లోజ్ అండి అన్నారు ఎంత క్లోజ్ అని వీళ్ళు అన్నారంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అన్న వేళ చెప్పుకొచ్చారు మా ఫ్యామిలీ మెంబర్ అన్న వేళ చెప్పుకొచ్చారు కొత్తగా ఉంది నాకు మొత్తానికి మొత్తానికైతే తేడా కొడుతుంది ఇక అమౌంట్ పే చేయొద్దండి అన్న అక్కడ లక్షల్లో విలువ చేసే వస్తువులండి మాకు వచ్చింది అన్నారు అయినా సరే బట్ జాగ్రత్త అండి అన్న ఆ తర్వాత మరలా కొంత అమౌంట్ కట్టి మరలా ఫోన్ చేశారు కట్టేవో మరల అడుగుతున్నారండి అని నేను ఆల్రెడీ చెప్పిన కదండి వద్దని ఫ్రాడ్ అండి వదిలేండి ఇప్పుడు ఎంత కట్టారన్న అప్పటికే లక్ష యాభై వేలు కట్టారు ఇంకా ఎంత కట్టమన్నారు వాళ్ళు ఇంకొక యాభై వేలు కడితే సరిపోద్ది అన్నారు మళ్ళీ యాభైలు కట్టిన తర్వాత ఏమైంది మరలా కొంత అడుగుతారు ఇలా మీ చేత కట్టించుకుంటూనే ఉంటారు తప్ప ఏ వస్తువు మీకు రాదు సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఒక అమ్మాయికి అతను వచ్చేసి లండన్లో ఉన్నట్టుగా ఆమెకు చెప్పాడు వెల్ సెటిల్డ్ అని అక్కడ బోల్డ్ ఆస్తులు ఉన్నాయని అచ్చమైనటువంటి స్వచ్ఛమైనటువంటి భారతీయ స్త్రీ కోసం చూస్తున్నా ఆ వేళ నాకు మీరు కనిపించారు మీవన్నీ నాకు నచ్చి అన్నీ చెక్ చేశాను సో మీరు ఒప్పుకుంటే సంతోషంగా పెళ్లి చేసుకుందాం బట్ నాకు కొంత టైం కావాలి ఇండియా రావడానికి అని చెప్పేసి అలా పరిచయం పెంచుకొని రెగ్యులర్గా చాటింగ్ చేస్తూ ఇక ఓ రోజు అక్కడ ఉన్నటువంటి నంబర్ల ద్వారా ఫోన్ చేయటాలు మాట్లాడతారు ఇవన్నీ చేసి ఇక నేను ఎంత డబ్బు ఉండి ఆ తర్వాత నువ్వు వచ్చి ఎలా కాదు కదా ఈ లోపే నీకు నేనేంటనే తెలియదు కాబట్టి ఇదిగో నీకు పలాని గిఫ్ట్ పంపిస్తాను పలాని పంపిస్తాను అని చెప్పేసి బోల్డ్ అని చెప్పేసి లిస్ట్ అవన్నీ పంపుతున్నాను కలెక్ట్ చేసుకుని చెప్పేసి అన్నాడు ఇక ఆ తర్వాత అతని నెంబరు వచ్చేసి ఆన్లోనే ఉండిద్ది ఈ మధ్యలో ఇంకో బ్యాచ్ ఉంటారు వీళ్ళ బ్యాచ్ అంతా ఒకటి అనమాట వాళ్ళు వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తాం జిఎస్టీ కస్టమ్స్ మీకు ఉన్నాయి పలానా అడ్రస్ మొత్తం డీటెయిల్స్ చెప్పి సో పలానా చోట నుంచి వచ్చిందని చెప్పేసి మొత్తం ఫ్రాడే పలా ఏ అడ్రస్ వచ్చిందని చెప్తారు అది ఫ్రాడే ఏ అడ్రస్కి వెళ్ళాలి వీళ్ళ అడ్రస్ అది కరెక్టే కానీ అక్కడ ఉందా వస్తువు లేదు కానీ వస్తువులు మొత్తం చెప్పి ఎగ్జాక్ట్గా వాళ్ళు చెప్పినట్టు చెప్పేసి ఇక వీళ్ళు నమ్మేటట్టుగా చేసి ఇక డబ్బులు కట్టించుకుంటూ ఉంటారు ఈ వేలో రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఆమె ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదిహేను లక్షల రూపాయలు చెల్లించుకుంది ఫస్ట్ ఎంతో చెల్లించిందట లేదు ఇప్పుడే ట్యాక్సెస్ సంబంధించి మారాయి రూల్స్ సో ఇంకొంత కట్టాలి అరే ఇందాక మీకు చెప్పింది రెండు వస్తువులు చెప్పే మూడో వస్తువు కూడా దీన్ని కూడా కట్టాలి ఇలా ఆమె కట్టించుకుంటూనే కట్టించుకుంటేనే ఉన్నారట ఇక ఇవి వచ్చే బాపత కాదురా బాబు మోసం చేసే బాపత్రరా బాబు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది ఈ వేళ పలానా వస్తువులు వచ్చాయి అని నన్ను డబ్బులు కట్టమంటని చెప్పేసి అవతల అడిగి ఫోన్ చేస్తే అవునా మరి ఇక్కడ నేను పే చేసిన పే చేసిన అక్కడ రూల్స్ మరి వేరేలాగా ఉంటాయి అనుకుంటా నేను కనుక్కున్నాను సరే అమౌంట్ పే చేసే నీ డబ్బులు నీ వస్తువులు నేను పంపించినవి వస్తాయి కదా ప్లీజ్ డాలింగ్ నేను నీకు ప్రేమగా పంపించా అవి నువ్వు తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి వాడు మాట్లాడు చివరికి వార్డ్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఈ మధ్యలో ఎవడైతే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినా వాడు స్విచ్ ఆఫ్ అన్ని కలగలిపి డబ్బులన్నీ ఉష్కాకి సో నేను చెప్పదాల్సింది కూడా ఇదే మీకు ఎవరు గిఫ్ట్లు పంపారు డబ్బులు కడితే వస్తాయి ఇలా ఎవడన్నా గనక చెప్తే ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసండి రూపాయి కూడా మీరు పంపొద్దు మాత్రం కకృతి ఏ మాత్రం అత్యాసకపోయినా ఏ మాత్రం అవతలని గుడ్డిగా నమ్మినా చే డబ్బులు పోగొట్టుకోవడం తప్ప వేరేది కాదు మన లలిత జ్యూలర్స్కి సంబంధించిన బాబాయ్ చెప్తారు కదా డబ్బులు ఊరికే రావు ఎవరికే అని చెప్పేసి సో నేను అదే చెప్తున్నాను డబ్బులు ఊరికే రావు అయినా సరే ఎంతో విలువైంది గుర్తుంచుకోండి ఎక్కే మీద అయినా సరే ఇటువంటి మోసాలకి వారి నుంచి ఎంత వీతే అంత దూరంగా ఉండండి మనకున్న అప్డేట్ ప్రకారం లండన్లో అమెరికాలో కెనడాలో జర్మనీలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్టుగా చూపిస్తూ వాళ్ళ ప్రొఫైల్ అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ పెడుతూ మొత్తం ఒక గ్యాంగ్ అనమాటది ఈ గ్యాంగ్ పని ఏంటంటే పరిచయాలు చేసుకోవటం తర్వాత పెళ్లి అనటం ఆ తర్వాత గిఫ్ట్లు పంపుతున్నాను అనటం ఆ గిఫ్ట్లు రూపేన వచ్చేసి ట్యాక్సీ కట్టాలంటే ఆ ట్యాక్స్లు చూపే డబ్బులు తీసుకోవడం మీ దగ్గర నుంచి ఆ తర్వాత గిఫ్ట్లో ఏమిలో గడ్ గుడ్ లేదు మొత్తం స్విచ్ ఆఫ్లు మీరు అడ్డగా మోసపోవడం జరుగుతుందంతా ఇది ఇదే ఇప్పటికే బోల్డ్ ఎంతమంది ఇలా బాధితులు అయ్యారు ఆ వేళ ఇక మీద ఎవరు ఉండకూడదని చెప్పేసి ఇది ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది